నేను మాట్లాడేది ప్రజలకు సత్యం తెలియాలి. అవినాష్ రెడ్డి ఎవరో నాకు నిన్నటి వరకు తెలియదు, ఎప్పుడు కలవల. అవినాష్ రెడ్డి తల్లి అలాగే లక్ష్మి, విమలా రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి చెల్లి, అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ రాజారెడ్డి గారు, వీళ్ళందరూ నా సభలు అటెండ్ అయ్యారు. ఇంట్లో కూడా పులివెందుల్లో బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. నిన్న అవినాష్ రెడ్డితో నేను క్లియర్గా మాట్లాడా, అందరినీ బయటకు పంపించేశాను, వందల మంది ఉన్నారు, ఒక్కరినే లోపలుంచా. నేను అవినాష్ రెడ్డిని ప్రశ్నలు అడిగా, చెప్పులు ఆయన పక్కన పెట్టేసి దైవభక్తితో దేవుడితో మాట్లాడినట్లు ఆయన మాట్లాడారు. నా కూతురు వయసు ఆయన 38, నా కూతురికి 36 37. వివేకానంద రెడ్డిని చంపడంలో నీ హస్తం ఉందా, మీ హస్తం ఉందా? సార్ నేను ఎందుకు చంపాలి ఆయన్ని, లేదా చంపించాలి? 7-8 సార్లు సిబిఐ పిలిస్తే నేను వెళ్ళాను, ఎప్పుడు ఎంక్వైరీ చేసినా వెళ్తున్నా. మా నాన్నగారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. నేను తప్ప నా తల్లికి ఎవరు లేరు. తల్లి ఐసీయూలో ఉంది, అందరూ డాక్టర్లే కదా రిపోర్ట్స్ ఇస్తున్నారు. అలాంటిది నేను 27న వస్తాను, 5-6 రోజులు టైం అడిగానండి. తప్ప లేదు, తప్పు లేదు. మాట్లాడిన తర్వాత తలమీద చేయించి ప్రేయర్ చేశాను. నేను 3-4 ప్రశ్నలు అడుగుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు కుట్ర. ఎందుకు నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను? నా మిత్రులైన వివేకానంద రెడ్డి గారిని ఎప్పుడు చంపారు? మార్చి 15, 2019. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎప్పుడయ్యారు? జూన్ 2019. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. ఆయన ఆధ్వర్యంలో డీజీపీ, ఎస్పీ, పోలీసులు వెంటనే జరగగానే క్రైమ్ సీన్ని కాపాడి, అదే అమెరికాలో అయితే 100 దేశాల్లో అయితే క్రైమ్ సీన్ని కాపాడి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మార్చి ఏమైంది, ఏప్రిల్ ఏమైంది, మే ఎంతవరకు ఏమైంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు దాని మీద స్పందించలేదు, అరెస్టులు చేయించలేదు? ఇప్పుడు ఎలక్షన్ల ముందు 4 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతుంది? 4 సంవత్సరాలు సిబిఐ కళ్ళు ఎందుకు మూసుకుంది? చంద్రబాబు నాయుడు గారు 2018లో సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రిగా బిల్లు ఆర్డర్ పాస్ చేసి సిబిఐకి నో ఎంట్రీ అని ఆంధ్రప్రదేశ్లో పలికారు, అవునా కాదా? అది మనందరికీ తెలుసు. అప్పుడు సిబిఐ మీద నమ్మకం లేనప్పుడు మీరెందుకు ఎంక్వైరీ చేయలేదు? అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఎంక్వైరీ చేయిస్తున్నట్లు ఒకదానికైనా ప్రశ్నకు జవాబుందా? మీ లాయర్లు ఎందుకు పెట్టారు? ఇంకొకటి, అవినాష్ రెడ్డి ఒక లెటర్ ఇచ్చారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలు, ప్రశ్నించే హక్కు నాకుంది. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్నైనా? అప్పుడు రష్యన్ ఎంబసీకి లెటర్ పంపలేదని, సమన్స్ పంపలేదని రమణ గారిని నిలదీసి అడిగా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ యాజ్ అ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్, యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, యాజ్ అ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ టు క్వశ్చన్, అండ్ దే హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఈ ప్రశ్నలకు జవాబు వచ్చినంత వరకు నేను ఊరుకునేది లేదు, అన్ని యాంగిల్లో ఎంక్వైరీ చేయిస్తా. ఇప్పుడు నా మిత్రులు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారు, నిన్ననే ఆయన విడిచిపెట్టారు సిబిఐ డైరెక్టర్గా, ఆయనతో ప్రైవేట్ ఎంక్వైరీ అండర్ ప్రైవేట్ సిబిఐ, రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్స్తో ప్రైవేట్ ఎంక్వైరీ అయినా చేయిస్తా. ఎందుకంటే వివేక హత్యలో న్యాయం జరగాలి, అది నా కోరిక. అది అవినాష్ రెడ్డి చే హస్తం ఉంటే ఆయన్ని ఎంక్వైరీ చేశారు, మరి అవినాష్ రెడ్డి ఇచ్చిన వీడియోని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అంతవరకు ఎందుకు? నేను డైరెక్ట్గా సిబిఐ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి జడ్జి గారిని సిబిఐ
ఇన్వెస్టిగేట్ అందరినీ కలిసి ఒక లెటర్ ఇచ్చా ఇంతవరకు నన్ను ఎందుకు పిల్లలేదు అంటే అర్థం ఏంటి ఒకే కోణములో అవినాష్ రెడ్డి లేదా తండ్రి వాలే చేయించారని ఎందుకు ఇన్వెస్టిగేషన్ అలాగైతే భారతిని జగన్ మోహన్ రెడ్డి గారిని లాగడానికి ఇదేనా చంద్రబాబు నాయుడు నీ కుట్ర ఇంకేంటిది కుట్ర అసలు మీరెందుకు ఎంక్వైరీ చేయించల 100 రోజులు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే సహించేది లేదు నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి లోకేష్ ని